జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 22 ల్యాండ్ క్రూజర్ కార్లు విజయవాడలో ఉన్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసలు ఆ కార్లు ఎక్కడున్నాయి అనే అంశం తెరపైకొచ్చింది. కాగా ఆ కార్లు వీరపనేని గూడెంలో ఉన్న త్రిహాయిని ఇంజనీరింగ్ సంస్థలో ఉన్నాయి. 2 నెలల నుంచి కార్లు దశల వారీగా హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాటికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా ఇప్పుడు ఆ కార్లకు సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ సుమన్ టీవీలో మీరు కూడా చూడొచ్చు. తెలంగాణలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో పెట్టిందని, మేమేమో ఉన్న కార్లు రిపేర్ చేయించుకుంటుంటే అధికారి వచ్చి ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయని చెప్పారని, అవి విజయవాడలో ఉన్నట్లు తెలిసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో అప్పటి నుంచి దాని గురించే చర్చించుకుంటున్నారు. కాగా ఇప్పుడు వాటికి సంబంధించి వివరాలు బయటపడ్డట్లే. మరి ఇవి తెలంగాణకు తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. మరి అసలు అవి విజయవాడలో ఎందుకు పెట్టారు అనేది కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తగా దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బాన్ లేదు, అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి సేవలో చెప్తున్నాడు, సార్ పోయినసారే 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద.